తెలంగాణ కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డికి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కు అనేక విషయాల్లో సారూప్యత కనిపిస్తోంది. రాజకీయంగానే పవన్ కళ్యాణ్ మరో రేవంత్ రెడ్డి కాబోతున్నారా అన్న అనుమానం కలుగుతోంది. ఇద్దరి ప్రసంగాలు ఢాంబీకాలు ఒకేలా ఉంటాయి. ఎన్నికల సమయంలో రేవంత్ రెడ్డి చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. ముఖ్యమంత్రినే తాగుబోతోడు, తోలు తీసి చింత చెట్టుకు వేలాడదీయాలి, పెగ్గు వేయనిదే ఏమీ చేయలేడు, కేటీఆర్ మగోడివైతే రా చూసుకుందాం అలా చెప్తూ పోతే రేవంత్ రెడ్డి చేసిన విద్వేషపూరిత ప్రసంగాలు అన్నీ ఇన్నీ కాదు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ను గట్టెక్కించేందుకు వచ్చిన బాహుబలిగా తనను తాను రేవంత్ రెడ్డి భావించేవారు. ప్రత్యేక హెలికాప్టర్ను పార్టీ నుంచి సమకూర్చుకొని మరీ స్టేట్లో కాంగ్రెస్ను గెలిపిస్తా అంటూ తిరిగారు. తీరా ఎన్నికలు సమీపించే వేళ స్టేట్ సంగతి వదిలేసి సొంత నియోజకవర్గంలో పరిస్థితిని చక్కదిద్దుకునేందుకు పరిమితమయ్యాడు. స్టేట్ లీడర్ను అని ప్రచారం చేసుకొని చివరకు సొంత నియోజకవర్గంలో ఓడిపోయాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ తీరు కూడా ఇంచుమించు రేవంత్ రెడ్డి తరహాలోనే ఉంది. పవన్ కళ్యాణ్ కూడా రేవంత్ రెడ్డి తరహాలోనే నోటికి ఎంత వస్తే అంత మాట అనడం అలవాటైపోయింది. ప్రతి బహిరంగ సభలోనూ ఎవరో ఒకరిని తాట తీస్తా అని హెచ్చరించినదే పవన్ ప్రసంగం ఉండదు. దానికి తోడు ప్రతి సభలోనూ ప్రాంతాల మధ్య వైషమ్యాలు రెచ్చగొట్టేలా రాయలసీమ రౌడీలు వస్తే తాట తీస్తాం అనడం, తెలంగాణలో ఆంధ్ర వాళ్ళను కొడుతున్నారని అవాస్తవాలు ప్రచారం చేయడం, జగన్కు పౌరుషం లేదా అని ప్రశ్నించడం వంటి అసాధారణ వ్యాఖ్యలతో పవన్ ప్రసంగం సాగుతోంది. విలువల రాజకీయం, కొత్త తరహా రాజకీయం చేస్తానంటూనే విద్వేషాలు రెచ్చగొట్టేలా పవన్ ప్రసంగాలు సాగుతున్నాయి. దీనికి తోడు జనసేన రాష్ట్ర వ్యాప్తంగా ప్రభావం చూపడం సంగతి పక్కన పెడితే ఇప్పుడు భీమవరం గాజువాకలోనే పవన్ ఎదురీస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రసంగాల్లోనూ విద్వేషాలు రెచ్చగొట్టడంతో రేవంత్ రెడ్డిని పోలి ఉండే పవన్ రేవంత్ రెడ్డి తరహాలోనే రాష్ట్ర వ్యాప్తంగా పార్టీని గెలిపించడం సంగతేమో కానీ చివరకు పోటీ చేస్తున్న నియోజకవర్గాల్లోనూ రేవంత్ రెడ్డి తరహాలోనే చేతులెత్తేస్తారన్న అభిప్రాయం కలుగుతోంది. అయితే పవన్ కళ్యాణ్ ఇతర ప్రాంతాలను తిట్టినా, పౌరుషం, రోషం, మగతనం అంటూ గల్లీ స్థాయి వ్యాఖ్యలు చేసినా మీడియా ఆయన వ్యాఖ్యలకు పవిత్రత ఆపాదించేందుకు ప్రయత్నిస్తుండటంతో పవన్ ఆటలు సాగుతున్నాయన్న అభిప్రాయం వ్యక్తమవుతుండటం గమనార్హం.